కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై తీర్పును కోర్టు రేపటికి వాయిదా వేసింది. రేవంత్ రెడ్డిపై కావాలనే తప్పుడు కేసులు పెట్టారని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. తమ క్లయింట్ రేవంత్ కు తెలియకుండా ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కేసులు పెట్టారని కోర్టుకు తెలిపారు. అదే సాకుతో పీటీ వారెంట్ ఇష్యూ చేస్తున్నారని, బెయిల్ మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది శ్రీనివాస్ కోరారు. అయితే పాత కేసులో రేవంత్ పై పీటీ వారెంట్ హైదరాబాద్ పోలీసు అడిగారని పోలీసు తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న మెజిస్ట్రేట్ తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. అరెస్టు మొత్తం ఇల్లీగల్ అని చెప్పి కోర్టు వారికి సంబంధించిన సంబంధించి కోర్టు కూడా కన్సిడర్ చేయడం జరిగింది. రేపు దానిపై తెలిపి ఉత్తర్వులు వస్తాయి. ఒకటే కేసు ఉన్నది, ఒకటే కేసు మీద 5 లక్షల మీద అతన్ని ఇంప్లికేట్ చేయడం జరిగింది, డిమాండ్ చేయడం జరిగింది. మెయిల్ వచ్చే అవకాశం ఉంది. రెడ్డి గారికి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ ఎలాంటి ఎవ్వరికీ తెలియదు. ఈరోజు వరకు రావాలని చెప్పి ఈ ఆర్గ్యుమెంట్ని దీంట్లో ఇక్కడ ప్రిపేర్ తీసుకోవడం జరిగింది. కాబట్టి అవన్నీ సెక్షన్స్ గురించి కానీ అఫెన్స్ల గురించి కానీ రేవంత్ రెడ్డి గారికి ఎలాంటి నాలెడ్జ్ లేదు. రావాలని పోలీసు వారిని దీన్ని ఇంటిగేట్ చేయాలని చూస్తున్నట్టు కుడుతుంది. అసలు వాయిలేషన్ ఎందుకంటే గౌరవ పార్లమెంటేరియన్కి సంబంధించి ఏదైనా అరెస్ట్ జరుగుతాయి కంపల్సరీ యొక్క ఇంటిమేషన్ ఇవ్వాలి. ఓరల్ ఇంటిమేషన్ కాకుండా ఏదైనా కరస్పాండెన్స్ ఇలాంటి మెటీరియల్ ఇక్కడ సబ్మిట్ చేయాలి. దాని మీద కూడా కోర్టు వారికి చెప్పడం జరిగింది. అది కూడా నేను కన్సిడర్ చేశాను. కానీ ఏవైతే సెక్షన్స్ పెట్టిందో అవన్నీ కూడా అతనికి అరెస్ట్కి ఎలాంటి సంబంధం లేదు. కావాలని అతను మిగతా అక్యూల్లో యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ మీద ఇతను ఇంప్రూవ్ చేయడం జరిగింది. కానీ ఇతను ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా ఎలాంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ ఎలాంటి అతను ఎవిడెన్స్ కానీ ఎలాంటి ప్రొడ్యూస్ చేయాలి ఈ రోజు వరకు కూడా.